భూమిని కలవరావటం లేదు. ఇంకో పక్క పైశాచిక ఆనందం సమాజాన్ని అతలాకుతలం చేసి పైశాచిక ఆనందం పొందే వ్యక్తులు ఇవన్నీ కూడా మీరు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇలాంటివన్నీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని నా ఆశ మీ మీద తొమ్మిది నెలలే ఉంది ఎన్నికలు, సిద్ధంగా ఉండి అన్ని అస్త్రాలు రెడీ చేయండి. తద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తివంతమైన ఐటీ సాధనం కావాలి. తద్వారా మీరు ఎక్కడికెక్కడ ఇవన్నీ కానీ చేయగలిగితే పార్టీకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అదే నేను మీ దగ్గర నుంచి కోరుతున్నా. ఇంకొక విషయం కూడా, ఒక్క నిమిషం లాస్ట్, రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ ఉండే కాదు, ఒక్క నిమిషం ఉండండి, ఉండదు కదా, ఒక నిమిషం వెయిట్ చేయండి, వన్ మినిట్. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, ఈ 30,000 మందిని ఇప్పుడే రవి ఎన్ఆర్ఐ రవిని ఇక్కడికి రమ్మన్నాను. ఆయన ఎన్ఆర్ఐ వింగ్ ద్వారా ఉపాధి కల్పించడానికి ఏమేమి చేయాలో ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఐటీలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మీ యొక్క నాలెడ్జ్ని బట్టి అవసరమైతే ఇంకా కొన్ని స్కిల్స్ అన్ని అప్గ్రేడ్ చేసి మీరు డబ్బులు సంపాదించే మార్గానికి కూడా శ్రీకారం చుట్టాలి. నేను ఈ మోడల్ని సస్టైనబుల్ మోడల్గా ఉండాలి. మీకు కానీ ఆదాయం లేకపోతే మీరు కూడా కొన్ని రోజుల తర్వాత కాళ్ళు పడేస్తారు. కానీ ఆదాయం సంపాదించే మార్గాన్ని నేను చూపిస్తాను. మీరు నేరుగా ఫిజికల్గా పనిచేయాలంటే ఉపాధి కల్పించే అవకాశం వర్కౌట్ చేద్దాం. రెండు, మీ ఊర్లో ఉండి వర్చువల్గా మీరు పనిచేస్తూ ఆన్లైన్ పనిచేస్తారంటే మీ అందరికీ కంపెనీలతో ఏ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరితో నెట్వర్క్ చేసి మీకు స్కిల్స్ అన్ని అప్గ్రేడ్ చేసి మీకు ఆదాయం సంపాదించే మార్గాన్ని మీకు క్రియేట్ చేస్తా. మొన్నే మనం చూసాం కోవిడ్ వచ్చింది, కరోనా సమయంలో ఎక్కడెక్కడో పనిచేసే వాళ్ళు వచ్చి మన ఊర్లో కూర్చొని బ్రహ్మాండంగా ఊరికి 20 మంది 30 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో హైబ్రిడ్ మోడల్ వస్తుంది, వర్చువల్ ఫిజికల్ రెండు కలిసి సమాంతరంగా ఎడతాయి. దీనికి కావాల్సిన నాయకత్వం కావాలి. మీలో నాయకత్వ లక్షణాలుంటే ఈ రెండు సాధ్యం. అవసరమైతే నేను ఆలోచనలు చేస్తున్నాను. మీ